ప్రస్తుతం సత్యనారాయణ గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్తే సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. యా చెప్పండి. అసలు నిందితులను మానేసి ఏమండి? హలో, వినిపిస్తోంది చెప్పండి. మీరు చెప్పాలనుకుని చెప్పండి. అదే అదే, అసలు నిందితులను మానేసి 1500 మందిని ఇంట్రాగేట్ చేసినా, 16000 మందిని ఇంట్రాగేట్ చేసినా అసలు ఇందులో ఏమి తేలదండి. అసలు నిందితులు వదిలేస్తున్నారు. అసలు ముందు అసలు గుండెపోటుతో చచ్చిపోయారని ఒక వార్త, ఆ తర్వాత మళ్ళీ దానికి మార్చడం, ఇవన్నీ అసలు నిజాలు తేలవండి. అసలు ఊరికే ఇవన్నీ ఇప్పుడు అసలు వాళ్ళు మానేసి ఏదో కొసరాలనే అది ఐఏఎస్ఐ కేసులో సత్యంబాబు నాయుడు ఇరికించినట్టే ఉంటుందండి. ఇది అదండి మా ఉద్దేశం అయితే. రైట్ అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అలాగే కోటేశ్వరరావు గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ ప్రముఖంగా వినిపిస్తున్న పేరైతే అయింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి చెప్తూ లేదు ఇంత కావాలని చేస్తుంది, ఎవరి ఆరోపణలు అనుకుంటే కూడా వాళ్ళు చెప్తున్న మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఈ విధమైన కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. నిజంగా అంటే 8 కోట్ల సుపారీ ఇచ్చే రకరకాలు వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఆయన ఒక ప్రముఖుడు, మాజీ ఎంపీ, అందులోనూ ముఖ్యమంత్రికి సన్నిహితమైనటువంటి బంధువు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రతిష్ట కూడా దీనిలో ఇమిడి ఉంటుంది. కుటుంబ సభ్యుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రతిష్ట కూడా దీనిలో ఇమిడి ఉంటుంది. అందుకని దీనిలో ఉన్నటువంటి వాస్తవాస్తవాలు బయటికి రావాలి. రానట్లయితే అందరి మీద, ఇప్పుడు ఎవరు ఎవరి మీద అయినా వేలెత్తి చూపించడానికి అవకాశం ఉండేటువంటి కేసు ఇది. అందుకని ఇది అందరికీ ఒక విధంగా చెప్పాలంటే ఒక పరీక్ష సమయమే. అది సిబిఐకి అయినా, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికైనా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికైనా, అందరికీ కూడా ఇది ఒక విషమ పరీక్ష, లేకపోతే యాసిడ్ టెస్ట్ అంటాం కదా, అటువంటి పరీక్షకి గురి చేసేటువంటి కేసు ఇది. అందువల్ల ఇది ఏ రూపంలో ఎట్లా ముగుస్తుంది అనేటువంటిది మనం చెప్పలేము. మనం ఇప్పుడు ఇంతకుముందు కాలం చెప్పాడు ఆయేష మీరా కేసుని ఎట్లా మనం చూసాము, అసలైనటువంటి నిందితుడు అతను కాదు అనేటువంటిది తేలిపోయింది. మరి నిందితుడు ఎవరు అనేటువంటిది తేలలేదు. అందువల్ల ఇప్పుడు ఈ కేసులో కూడా ఒకవేళ ఆయుధాలు దొరికితే చంపిన వాళ్ళు వీళ్ళే అని అయితే, ఆ చంపిన వాళ్ళు వాళ్ళే అయితే తర్వాత ఎవరో ఒక అమాయకుడో లేకపోతే ఇంకొక సత్యంబాబు లాంటి వాడు ఎవడోవడో దొరికాడు అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అందుకని ఎవరు ఏమిటి అనేటువంటిది ఇప్పటికీ ఇది ఎంతో ముందుకు పోయినట్టు కాదు, చాలా ప్రాథమిక దశలోనే ఇది దర్యాప్తున్నది. రైట్ భాషా గారు, ఇంకా ఆయుధాలు ఒకవేళ ఇన్ కేసు దొరకకపోతే మళ్ళీ కేసు మొదటికి వచ్చినట్టే అనుకోవచ్చాక? తప్పకుండా అండి. ఎందుకంటే ఆయుధాలు ఇప్పుడు సిబిఐ ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్ అదే. ఇప్పుడు దాని మీద దొరికితే 2 సంవత్సరాలు అయిపోయింది కదా, మనం ఎందాక అనుకుంటే 2 సంవత్సరాలు కంప్లీషన్ అయిపోయింది కాబట్టి వేలు ముద్రలు లభిస్తాయా లేవా? లభిస్తే ఓకే, ఎందుకంటే దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది దాని అది ఇంకా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. కేసులు నిందితులను పట్టుకుంటారు, అది జరుగుతుంది. కానీ ఇక్కడ దొరకలేదు అనుకోండి, దాని మీద ఏలు ముద్దలు ఏమి లేవు అనుకోండి, అది ఇంక కేసు ఇంకలాగా జరుగుతూ ఉంటుంది. ఏమి దేని మీద అని మనం చర్చ చేస్తారు, దానికి ఏం చేయలేదు, ఇంక ఎలాంటి పురోగతి ఉండకపోవచ్చు అనేదే ఉద్దేశం. అంటే ఏ విధంగా ఉండకపోవచ్చు కోటేశ్వర, అంటే ఏ విధంగా ఇక ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవాలి? అంటే అంత జాగ్రత్తగా ఎక్లూలు లేకుండా వాళ్ళు దోషులు వ్యవహరించిన తీరు చూసుకోవటం, ఇప్పుడు వీళ్ళ రంగన్న సాక్ష్యం అని మళ్ళీ వీళ్ళని అందరూ విచారించడం చూస్తూ వస్తున్నాం, ఇంక ఇలా విచారణ దశలోనే ముందుకు వెళ్తుంది అనుకోవాలి ఇక? అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇంత పెద్ద నేరం చేసినప్పుడు నేరగాళ్ళు ఎక్కడో అక్కడ ఒక లోపాన్నో లేకపోతే ఒక బలహీనతనో ప్రదర్శిస్తారు. అందువల్ల సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలకి ఉన్నటువంటి యంత్రాంగము లేదా వాళ్ళ అనుభవాన్ని చూసినప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి కుట్రను గురించి కానీ, లేకపోతే ఆయుధాలు దొరికినా దొరకకపోయినా నిందితులను పట్టుకోవడం అనేటువంటిది అదేమి పెద్ద సమస్య కాదు, కాకపోతే కొంత సమయం తీసుకుంటారు. అందువల్ల అది సిబిఐ కూడా ఒక సవాలుగా తీసుకోవాలి. ఇటువంటి ఉదంతాల్లో ఇంకా మిగతా దేశంలో, మిగతా ప్రాంతాల్లో కానీ, లేకపోతే మిగతా దేశాల్లో కానీ ఏ విధంగా ఇటువంటి రహస్యాలని లేకపోతే కేసుల్ని ఛేదించారు అనేటువంటిది సిబిఐ సవాల్గా తీసుకోవాలి.
సిపిఐకి అటువంటి సవాల్గా తీసుకునేటువంటి లక్ష్యం ఉందా, లేకపోతే సిబిఐని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో ఒక పేరుతో కానిచ్చే సైడ్ ఇంకా ఏదో విధంగా ముగించే సైడ్ అని చెప్పేసి రాజకీయ కారణాలతోటి చేస్తారా, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగు అదే వైఎస్ఆర్ సిపి లేకపోతే బీజేపీ మధ్య ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి కేసుల రీత్యా బీజేపీకి ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు కావచ్చు, ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏది ఆ కారణంతో దీన్ని ఏదో అణచేస్తున్నారనో లేకపోతే ఇంకోటనో నేను ఆరోపించట్లేదు. ఎందుకంటే ఒక సంక్లిష్టమైనటువంటి కేసు ఇది. ఈ సంక్లిష్టమైనటువంటి కేసుని సిబిఐకి ఒక సవాలుగాను సిబిఐ యొక్క నిజాయితీకి ఇది ఒక ప్రతీకగా ఉండేటువంటిది కనుక దీన్ని ఎట్లా ఛేదించాలి అనేటువంటిది మనం ముందు ముందు చూడాలి తప్ప ఇప్పుడే కన్క్లూజన్స్ అయితే మనం రాలేదు. ప్రస్తుతం సత్యనారాయణ గారు హైదరాబాద్. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఇక్కడ వేలుముద్రలు అనేది ఎప్పుడు ఉందని గిన్సంగా సార్ వేలుముద్రలు తీసుకపోయి నీళ్ళలో పడేసిన తర్వాత మన టెక్నాలజీ ఎంతో పెరిగింది, తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ముఖ్యంగా నేను బాగా చూస్తున్నా సార్ మీ టీవీలో ఆయన ఒక ఆయనను ఆయన పేరు ఏదో ఉంది ఆయన తీసుకుపోయి నార్కోనాన్ని టెస్ట్ చేయించారు గుజరాత్ లో. చేపించిన తర్వాత సునీల్ యాదవ్ అంటే ఆయనను పట్టుకున్నారు. బ్రెయిన్ మ్యాపింగ్ వచ్చింది, నార్కో అనాలిసిస్, ఇట్లా ఎన్నో టెస్ట్లు వచ్చాయి, ఎన్నో ఎవిడెన్స్ వస్తాయి. ఆ ఆయుధం దొరికితే ఆ కొట్టిన ఆయుధం తోటి గాయం ఎంత అయింది, ఎవరు కొట్టారు, ఎంత స్పీడ్, అది దాని అనాలిసిస్ చేస్తారు. కానీ ఇది ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఎక్కడ ఉంటాయి సార్? తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఇండియాలో పెద్దవాళ్ళు అన్ని అనుభవం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఏది అయినా చేయొచ్చు, మామూలు ఏది చేసినా తప్పే. కానీ ఒక ప్రజలలో ఒక నమ్మకం, ఒక వ్యవస్థ మీద ఒక ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది కంప్లీట్ చేసి నేరస్థం పెట్టకపోతే ప్రజలకు ఒక రకంగా నమ్మకం పోతుంది. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ పంజాబ్లో చెల్లి కానీ అటువంటి అప్పుడు ప్రజల వ్యవస్థ మీద నమ్మకం పోవటం మంచి కాదు. ఇప్పటికే చాలా వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు ఏదైనా చేస్తాడు అని. అందుకని ఇటువంటి వ్యవస్థలను నాశనం చేయొద్దు. ఇంత అయినా ఒక 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 ఎంపీ ఇంత ముఖ్యమైన వ్యక్తి ఆయన మర్డర్ కూడా ఛేదించకపోతే ప్రజలు ఏమనుకోవాలి, ఏం నమ్ముతారు ప్రజలు? ఒక ముఖ్యమైన వ్యక్తి అనామకుడు కాదు కదా ఇన్ని రోజుల నుంచి. సరే పోయి ఏ డిపార్ట్మెంట్ అయినా రాజ్యాంగంలో ప్రకారం అన్ని లింక్స్ ఒకదానికి ఒక సంబంధం ఉంటుంది. కానీ ఇటువంటి కేసులు చేయకపోతే ప్రజలలో వ్యవస్థ పలచబడిపోతుంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, సంఘానికి కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితి వాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా పట్టుకుంటారు సార్? ఆయుధాలు దొరకకుండా కానీ వేరే ఆధారాలు ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవన్నీ మోటివ్ ఏంది అనేది ఉంటుంది. కానీ తలుచుకుంటే పట్టుకోగలుగుతారు, మరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది మనం చెప్పకూడదు. కానీ ఖచ్చితంగా అయితే వాళ్ళు ఇండియాలో ఎంతో మేధావులు ఉన్నారు సార్, అజిత్ దోవల్ అటువంటి వాళ్ళు ఉన్నారు పని చేసే వాళ్ళు. ఇప్పుడు అక్కడ సుధా సింగ్ ఏమన్నా చేంజ్ చేసారని చెప్పారు, అంటే ఏదో రాజకీయం నడుస్తుందని. కానీ ఇది మాత్రం వ్యవస్థలను పరువు తీయటమే అవుతుంది సార్. ఆయన పట్టుకోకపోతే మాత్రం ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందన్న ఉద్దేశం. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు కాల్ చేసినందుకు.